ముప్పై సంవత్సరాలుగా పూల వీధిలో ఉన్న సమస్యను 30 లక్షల రూపాయలతో పరిష్కరించడం జరిగిందని చిత్తూరు జిల్లా తిరుపతి 25వ వార్డు కార్పొరేటర్ నరసింహాచారి పేర్కొన్నారు. పారిశుద్ధ్య పనులు, తెలుగు గంగా పైప్లైన్ నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఇటీవలే జగనన్న మహిళలకు ఇచ్చిన వైఎస్ఆర్ ఆసరా పథకం తిరుపతిలోనే అత్యధికంగా 25వ వార్డులో దాదాపుగా 2,66,50,000 రూపాయలు డ్వాక్రా మహిళలకు అందించామని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి కృషి వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. 25వ వార్డులోని 10,000 మంది జనాభాకు త్రాగునీటికి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని, దాదాపుగా 10 సంవత్సరాలుగా స్థానిక 25వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు ఉండేది ప్రస్తుతం 7వ తరగతి వరకు తరగతులను పెంచడం జరిగింది అన్నారు. పూర్తిగా మార్చివేయడం జరుగుతుంది. అంటే దాన్ని చక్కగా మళ్ళీ రెడీ చేసి అండర్ డ్రైనేజ్ లైన్ కొత్తది వేసి, తెలుగు గంగ లైన్ కొత్తది వేసి, కొత్త కాలువలు కట్టి కొత్తగా రోడ్డు నిర్మాణం జరగబోతుంది. పనులు ప్రారంభమయ్యాయి. అలాగే రాములవారి గుడివీధి సందు కూడా చక్కగా దాన్ని ముస్తాబ్ చేసి ఇదే విధంగా పాతబడిపోయిన రోడ్డుని పునరుద్ధరించడం జరిగింది. ఇటీవలే దాదాపుగా జగనన్న మహిళలకు ఇచ్చిన కానుక తిరుపతిలోనే అత్యధికంగా 25వ వార్డులో దాదాపుగా 2,66,50,000 రూపాయలు మా వార్డు డ్వాక్రా మహిళలకి అందించడం జరిగింది. దీని వెనక స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే యువ నాయకుడు అభినయ్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది. వార్డు చాలా పెద్దది. దాదాపుగా ఇక్కడ 10,000 మంది ప్రజలున్నారు. వాళ్ళందరికీ తాగునీటి సౌకర్యం సమృద్ధిగా తిరుపతిలో ఏదైనా వార్డు ఉందంటే అది 25వ వార్డు అని గర్వంగా చెప్పగలం. ఎందుకంటే మా వార్డులో నీటి సమస్య అనేది జీరో. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వీధికి, ప్రతి సందుకి నీటి సమస్యను ఏర్పాటు చేయగలిగాం. ఇప్పుడే దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ఒక స్కూల్ 5వ క్లాస్ వరకే ఉండింది. నేను కార్పొరేటర్ అయిన తర్వాత దాన్ని 7వ క్లాస్ వరకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇక్కడ పేదవాళ్ళు ఉండేది కాబట్టి ఆ స్కూల్ 7వ తరగతి వరకు అప్గ్రేడ్ అవడం వల్ల ఇక్కడ పేదవాళ్ళకి అందరికీ కూడా ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల బారి నుండి తప్పించుకొని ప్రభుత్వ స్కూల్లో, మున్సిపాలిటీ స్కూల్లో చదువుకునే అవకాశం కల్పించడం జరిగింది. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మునుముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వార్డుని అభివృద్ధి బాటలో నిలిపి తిరుపతిలో ప్రథమ స్థానాన్ని ఈ వార్డులో, ఈ వార్డుని నిలపడమే నా ముందున్న ప్రధానమైన లక్ష్యం.